ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ పావలా కోడికి ముప్పావలా మసాలా అన్న చందంగా మారింది. సంక్షేమం అంటే సబ్సిడీలపై కోతలు విధిస్తూ పేదల పొట్ట నింపుతున్నామని గొప్పలు చెప్పడమే అనే విధంగా జగన్ సర్కార్ తీరు కనిపిస్తోంది. పేదలకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసిన జగన్ సర్కార్ సంక్షేమంలోని డొల్లతనం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క సంక్షేమంలో ఇబ్బడి ముబ్బడిగా కోతలు విధిస్తూ పేదల కోసమే అప్పులు చేస్తున్నామనే బూటకపు ప్రకటనలతో మభ్య పెట్టడం రివాజుగా మారింది. ఆహార భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ తీరుపై TV5 ప్రత్యేక కథనం. పేదలకు పట్టడన్నం పెట్టాలనే లక్ష్యంతో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు బలోపేతం చేసిన వ్యవస్థే ప్రజా పంపిణీ వ్యవస్థ. టీడీపీ ఆవిర్భావానికి పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ నామమాత్రంగానే ఉండేది. ఒక రకంగా చెప్పాలి అంటే అదొక పార్ట్ టైం వ్యవస్థలా ఉండేది. ఎన్టీఆర్ ఆలోచనలతో బలోపేతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ సబ్సిడీ ధరలకు పేదలకు నిత్యావసరాలు అందిస్తూ ఆహార భద్రతకు భరోసా ఇవ్వడమే కాక వేలాది మందికి ఉపాధి కల్పించే వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లు రోజుకు 8 గంటలు అందుబాటులో ఉండి సబ్సిడీ ధరలకు ఆహార పదార్థాలు అందించాలనే నిబంధనను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. అంతేకాదు, సబ్సిడీ ధరలతో బియ్యం, ఫామాయిల్, గోధుమలు, కందిపప్పు, కిరోసిన్ వంటి నిత్యావసరాలతో పాటు జనతా వస్త్రాలు సైతం పంపిణీ చేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది. ఆయన చొరవతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించబడింది. ఈ విషయంలో ఎన్టీఆర్ అనుసరించిన మార్గం దేశానికే ఆదర్శంగా నిలవడమే కాకుండా ఎంతో ప్రజాదరణ పొందింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మొగ్గు చూపారు, కానీ దాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచన చేసే సాహసం ఎప్పుడూ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సబ్సిడీ ఆహార పదార్థాలు అందించే విధానాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి, అయోడైజ్డ్ సాల్ట్, జొన్నలు, రాగులతో పాటు మహిళలకు సబ్సిడీపై శానిటరీ ప్యాడ్స్ వంటి వస్తువులు కూడా అందించేవారు. ఇవి కాక క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి వంటి పండుగలకు ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు కానుకగా అందించేవారు. చంద్రబాబు విధానంతో దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందనే స్వయంగా కేంద్రమే కొనియాడింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుకు 11 జాతీయ అవార్డులు వచ్చాయంటే పేదల ఆహార భద్రతకు టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిచ్చింది అర్థమవుతుంది. 2019 వరకు ఒక వెలుగు వెలిగిన ఏపీ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆ తర్వాత తిరోగమనం బాట పట్టింది. దేశంలోనే ఒక వెలుగు వెలిగిన వ్యవస్థ ఇప్పుడు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థకు పీటలు ప్రారంభమయ్యాయి. జగన్ సర్కార్ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రచార ఆర్భాటానికి వాడుకుంటుందే తప్ప పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే నిత్యావసరాలపై సరైన విధానాన్ని అవలంబించలేకపోయింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసే నిత్యావసర సరుకులు కనుమరుగవ్వడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు, సబ్సిడీలపై భారీ కోత విధిస్తూ పేదవాడికి పట్టడన్నమనే ప్రజా పంపిణీ విధానానికి తూట్లు పొడవడం ప్రారంభించింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ప్రజా పంపిణీ ద్వారా పేదలకు అందిన లబ్దితో 2019 నుంచి ఇప్పటి వరకు జగన్ సర్కార్ హయాంలో పేదలకు అందిన లబ్దిని పోల్చి చూస్తే వైసీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎంతగా తూట్లు పొడిచిందో అర్థమవుతోంది. టీడీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయికి కిలో బియ్యం, కందిపప్పు కిలో 40 రూపాయల చొప్పున 2 కిలోలు, పంచదార కిలో 15 రూపాయల చొప్పున 1/2 కిలో, కిలో గోధుమ పిండి 16 రూపాయల 50 పైసలు, 12 రూపాయలకే అయోడైజ్డ్ సాల్ట్, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు కిలో రూపాయికే ఇచ్చేవారు.
ఇవే కాకుండా మహిళలకు సబ్సిడీతో శానిటరీ ప్యాడ్స్ కూడా ఇచ్చారు. టీడీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 8 రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండడమే కాకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ జరిగేది. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో అదనపు సరుకులతో నిత్యావసరాల కిట్లను ఉచితంగా పంపిణీ చేసేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కు పేదలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలు ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక బియ్యం కిలో రూపాయికి ఇస్తుండగా కందిపప్పు కిలో 67 రూపాయలు, అర్ధ కిలో పంచదార 17 రూపాయలకు ఇస్తున్నారు. ధరల పెంపు కారణంగా కందిపప్పుపై 450 కోట్లు, పంచదారపై 175 కోట్ల చొప్పున తెల్లదేశం కార్డుదారులపై అధిక భారం వేశారు. ఇక టీడీపీ హయాంలో సరఫరా చేసిన గోధుమ పిండి, అయోడైజ్డ్ సాల్ట్, జొన్నలు, రాగులు, మహిళలకు సబ్సిడీతో అందించే శానిటరీ ప్యాడ్స్ అన్నింటినీ రద్దు చేశారు. ఇవే కాకుండా రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు ఇచ్చే కానుకలను కూడా రద్దు చేశారు. ఇక టీడీపీ హయాంలో ప్రతి నెల తెల్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేది. వైసీపీ హయాంలో ఒక నెల కందిపప్పు ఇస్తే మరో నెల ఇస్తారనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. అటు టీడీపీ హయాంతో పోల్చితే వైసీపీ ప్రభుత్వంలో రకరకాల కారణాలతో 18.72 లక్షల కార్డులను తొలగించారు. వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాలలో కోత విధించడమే కాకుండా అరకొరగా అందించే నిత్యావసరాల సబ్సిడీలో కూడా భారీ కోత విధించి ప్రజా పంపిణీ వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చారు. ఓవైపు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం, మరోవైపు సబ్సిడీ కోతలతో భారాన్ని దించుకునే ప్రయత్నం చేశారు. కానీ పేదల ఆహార భద్రతపై కనీస ఆలోచన చేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన జగన్ సర్కార్ ఆర్భాటపు ప్రకటనలను కొత్త పుంతలు తొక్కించింది. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు 10 నుంచి 12 రకాలైన నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ వైసీపీ హయాంలో ఆ సంఖ్యను 3కు పరిమితం చేసింది. అందులోనూ 2 సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. అంతేకాదు, పేదల ఇంటికే నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు 600 కోట్ల రూపాయలతో వాహనాలు సమకూర్చింది. ఒక్కొక్క వాహనం ద్వారా 3 రేషన్ షాపుల పరిధిలోని లబ్ధిదారులకు నిత్యావసరాలు సరఫరా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్వం ఉన్న పార్ట్ టైం విధానాన్ని పరోక్షంగా ప్రవేశపెట్టినట్లయింది. ఎన్టీఆర్ హయాంలో రేషన్ డీలర్లు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు అందుబాటులో ఉండి పేదలకు నిత్యావసరాలు సరఫరా చేయాలనే నిబంధన ఉండేది. దీంతో పేదలు తమ ఉపాధి సమయాలు నష్టపోకుండా అందుబాటు సమయంలో డీలర్ల నుంచి నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లు. 2019 వరకు ఈ విధానం కొనసాగింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కో నిత్యావసర సరుకుల వాహనం 3 రేషన్ షాపుల లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి రావడంతో ఒక రేషన్ షాపు పరిధిలోని లబ్ధిదారులకు 1వ తేదీ నుంచి 5 వరకు, 2వ రేషన్ షాపు పరిధిలోని లబ్ధిదారులకు 5 నుంచి 10వ తేదీ వరకు, 3వ రేషన్ షాపు పరిధిలోని లబ్ధిదారులకు 10 నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు సబ్సిడీపై నిత్యావసరాలు అందుకోవాలి అంటే 15వ తేదీ వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి. పేదవాడికి ఆకలైనప్పుడు నిత్యావసరాలు అందించాలి, కానీ ఏపీ ప్రభుత్వం విధానం మాత్రం ఇలా లేదు. మేము అందించిన తర్వాతే మీకు ఆకలి వేయాలన్నట్టుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి కనబడుతోంది. రేషన్లో ఇచ్చే సరుకుల లిస్టు భారీగా తగ్గిపోయింది. ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదేం చిన్న విషయం కాదు. అసలు జగన్ ప్రభుత్వం ఎందుకింత అదనపు ఖర్చు చేస్తోంది? రేషన్ సరుకులు ఇంటింటికి సరఫరా చేసే సిబ్బందికి ఒక్కొక్కరికి సుమారు 22,000 రూపాయలు ఖర్చు పెడుతుంది జగన్ సర్కార్. ఒక్కొక్క వాహనం 2,000 కార్డులకు సరుకులను అందిస్తోంది. ఈ లెక్కన కార్డుకు ఒక్కొక్కింటికి 10 రూపాయలు అదనంగా వెచ్చిస్తోంది. వాహనాల కొనుగోలుకు ఇప్పటికే 600 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు అదనంగా కార్డుకు 11 రూపాయలకు పైగా ఖర్చు పెడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నిత్యావసరాలు పంపిణీ చేసే ఒక్కో వాహనం ఖరీదు 5.5 లక్షలు. ఒక వాహనం అత్యధికంగా 2,000 కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం పంపిణీ జరుగుతుంది బియ్యమే కాబట్టి ఒక కార్డుకి 3 సభ్యులను లెక్కేసుకుంటే 6,000 కిలోలు పంపిణీ చేస్తున్నారు. వీటి ధర 6,000 రూపాయలు.
అంటే 6,000 రూపాయల బియ్యం పంపిణీ చేయడానికి 5.5 లక్షల వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఇది కాక బియ్యాన్ని డెలివరీ చేసేందుకు ఒక కార్డుదారుకు 11 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక కార్డుకు సరాసరి 3 కుటుంబ సభ్యులు ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 15 కిలోలు సరఫరా చేస్తారు. 15 కిలోల బియ్యం ధర 15 రూపాయలు, కానీ దీని డెలివరీ కోసం 11 రూపాయలు ఖర్చవుతుంది. ఇదంతా చూస్తుంటే ఆర్భాటపు ప్రకటనలకు ఇచ్చిన ప్రాధాన్యత పేదల సంక్షేమానికి ఇవ్వటం లేదని అర్థమవుతోంది. ఒక పక్క సబ్సిడీపై అందించిన కందిపప్పుపై కిలోకి 27 రూపాయలు, పంచదారపై కిలోకి 7 రూపాయలు వెరసి మొత్తం 34 రూపాయలు పెంచిన ప్రభుత్వం కేవలం 10 రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు ఇంటింటికి అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. వాహనాల ద్వారా పంపిణీ చేసే సరుకులు ఇంటి గడప వద్దకు వస్తాయా అంటే అది లేదు. వాహనాన్ని వీధిలో నిలబెడితే లబ్ధిదారులు ఆ వాహనం వద్దకు వచ్చి సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాహనం కోసం ఎదురు చూస్తూ రోజువారీ పనులు కూడా మానుకోవాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడింది. ఓవైపు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే సరుకుల జాబితాలో కోత విధించడమే కాకుండా సరఫరా చేసే అరకొర నిత్యావసరాల మీద సబ్సిడీలో భారీ కోత విధించిన పాలకులు తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు 40 సంవత్సరాల క్రితమే టీడీపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థకు రూపకల్పన చేసింది. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించేది. 2014 నుంచి 2019 కాలంలో నిత్యావసరాల పంపిణీని అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడమే కాకుండా అర్హులైన వారందరికీ సరిపడా నిత్యావసరాలు సకాలంలో అందించి ఆహార భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలిచినందుకు ఏపీ ప్రజా పంపిణీ వ్యవస్థ 11 జాతీయ పురస్కారాలు గెలుచుకుంది. అలాంటి వ్యవస్థను 3 ఏళ్ల కాలంలోనే జగన్ సర్కార్ నామమాత్రపు స్థాయికి చేర్చింది. ప్రస్తుతం ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు ఏ విధంగా ఉందంటే కేంద్రం దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని కూడా సరఫరా చేయలేని దీనస్థితికి చేరుకుంది. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని కూడా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తే 100 మంది పేదలలో కేంద్రం కేవలం 60 మందికి మాత్రమే బియ్యం ఇస్తుందని, మిగిలిన 40 మందికి కూడా ఇస్తేనే సరఫరా చేస్తామనేది జగన్ సర్కార్ సమాధానంగా ఉంది. వాస్తవానికి కేంద్రం గుర్తించే లబ్ధిదారుల ప్రమాణాలకు రాష్ట్రం గుర్తించే లబ్ధిదారుల ప్రమాణాలకు తేడా ఉంది. కేంద్రం తన లెక్కల ప్రకారం లబ్ధిదారులను గుర్తించి ఆ మేరకు బియ్యం పంపిణీ చేస్తుంది. మిగిలిన వారికి రాష్ట్రం తన ఖజానా నుంచి చెల్లింపులు చేసి బియ్యం పంపిణీ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియే. అయితే రాష్ట్ర ఖజానాలో నిధులు నింపుకోవడంతో నెపాన్ని కేంద్రంపై నెట్టి చేదులు దులుపుకునే ఎత్తుగడకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో 1,47,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్రం 95 లక్షల తెల్ల రేషన్ కార్డులను మాత్రమే గుర్తించింది. కేంద్రం గుర్తించిన మేరకే లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందిస్తోంది. కేంద్రం గుర్తించని కార్డులకు రాష్ట్రమే సొంత నిధుల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ బియ్యం అందిస్తోంది. ఈ విధానం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ విధానమే కొనసాగింది. సుమారు 50 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని అందిస్తోంది. అయితే గత 4 నెలల నుంచి జగన్ సర్కార్ కొత్త పల్లవి అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం గుర్తించని 50 లక్షల తెల్ల రేషన్ కార్డుదారుల సబ్సిడీని కూడా కేంద్రమే భరించాలని డిమాండ్ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ డిమాండ్ను ఆమోదించలేమని తెలపడంతో కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యానికి పూర్తిగా ఏపీ ప్రభుత్వం మంగళం పాడింది. కరోనా కారణంగా కేంద్రం ఉచిత బియ్యం పథకాన్ని 1 ఏప్రిల్ నుంచి 7 సెప్టెంబర్ వరకు పొడగించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఏపీలో మాత్రం గత 4 నెలలుగా కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు. 50 లక్షల తెల్ల రేషన్ కార్డులకు రాష్ట్రం బియ్యం సరఫరా చేయాలి అంటే సుమారు 262 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. 262 కోట్లను వెచ్చించేందుకు నిధులు లేక కేంద్రం ద్వారా 95 లక్షల కార్డుదారులకు వచ్చే 477 కోట్ల సబ్సిడీని కూడా కాదనుకుని బియ్యం పంపిణీకి బ్రేకులు వేసింది. జగన్ సర్కార్ చర్యల వల్ల రాష్ట్రంలోని 1,47,00,000 మందికి సబ్సిడీ బియ్యం దూరం కాగా సబ్సిడీ బియ్యం పంపిణీ ద్వారా ఉపాధి పొందే రేషన్ డీలర్లు సుమారు 90 కోట్ల రూపాయలు నష్టపోయారు. పేదలకు పట్టడన్నం పెట్టేందుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ దినదిన ప్రవర్ధమానం చెంది దేశానికి ఆదర్శమైన పథకంగా నిలిచింది. 10 నుంచి 12 నిత్యావసరాలను సబ్సిడీపై పేదలకు అందిస్తూ వారికి ఆహార భద్రతకు వెలుగురేఖలా నిలిచిన వ్యవస్థ కేవలం 3 సంవత్సరాల్లోనే కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం బియ్యం మినహా కందిపప్పు పంచదార ధరలు దాదాపు మార్కెట్ రేటుతో సమానంగా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం సబ్సిడీ బియ్యాన్ని అందించేందుకు మాత్రమే అలంకారప్రాయంగా నిలిచి ఉందని అర్థమవుతుంది. అది కూడా 200 లబ్ధిదారులకు సబ్సిడీ కేంద్రం భరిస్తుంది కాబట్టి బియ్యం పేదలకు అందుతున్నాయి.
ఒక వంతు లబ్ధిదారులకు కూడా సబ్సిడీ అందించలేక గత 4 నెలలుగా ఆ పథకం కూడా నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేదలకు కనీస అవసరాలైన నిత్యావసర వస్తువులను సక్రమంగా సరఫరా చేయలేని ప్రభుత్వం తమది సంక్షేమ ప్రభుత్వం అని ప్రకటనలు గుప్పించడం ఆర్భాటాలకు ప్రచారమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దిగజారిన తీరును చూసిన తర్వాత కూడా తమది సంక్షేమ ప్రభుత్వం అని పాలకులు ఎలా చెప్పగలుగుతున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు.